బీసీలో అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలో అని చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన జయహో బీసీ సదస్సులో వరాల జల్లు కురిపించారు. కులానికో కార్పొరేషన్ ప్రకటించారు, ఎప్పుడూ వెన్నంటి ఉండే బీసీలకు అండగా టీడీపీ ఉంటుందన్నారు. ప్రతిపక్ష వైసీపీ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. బీసీలకు సముచిత గౌరవం కల్పిస్తామని చెబుతూనే సప్లైన్ ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జేహో బీసీ సభలో బీసీలపై ప్రత్యేక ప్రేమ చూపారు చంద్రబాబు. జనాభాలో బీసీలు 50% ఉన్నారని, వారందరికీ గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు తీసుకొచ్చామని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు 25% బడ్జెట్ పెట్టామన్నారు. దగ్గర దగ్గర 23,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి, అదే మారిగా సప్లాన్ ఇవన్నీ కలిపితే 41,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. రాజశేఖర రెడ్డి గారు మిగులు బడ్జెట్ ఉన్న ఖర్చు పెట్టింది 3,014 కోట్ల రూపాయలు. ఆ రోజు విద్యార్థులకి ఉపకార వేతనాలు మనం ఈరోజు ఇచ్చింది 2,942 కోట్లు ఇస్తే 487 కోట్లు ఇచ్చారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకి 1,143 కోట్ల రూపాయలు మనం పెడితే వాళ్ళు పెట్టింది 39 కోట్లు, అంటే 30 రెట్లు ఎక్కువగా మనం ఖర్చు పెట్టామంటే అది ఈ బీసీల పైన మనకుండే ప్రేమ అభిమానం, తప్పకుండా ఇంకా చేస్తాం. బీసీ వర్గాలపై వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు సప్లాన్ తెస్తామని ప్రకటించారు. ఆ సప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. అత్యంత వెనుకబడిన బీసీలకి 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నారు, ఎక్కడికక్కడ సంచార జాతుల కింద కూడా ఉన్నారు. అందుకే వీళ్ళందరికీ 120 కొంత డబ్బులు అవుతుంది. అందుకే వీళ్ళందరికీ కూడా 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఈ సభా సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా. వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు చంద్రబాబు. ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు న్యాయం జరగలేదన్నారు ఆయన. తెలంగాణలో బీసీల్ని ఓసీలుగా మారిస్తే జగన్ మద్దతిచ్చారని చంద్రబాబు విమర్శించారు. మోడీ, కేసీఆర్, జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జయో బీసీ అన్న తర్వాత అపోజిషన్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే బాధ్యత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం కలిస్తే వేరే వాళ్ళకు డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన పార్టీలను ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో 32 కులాలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తా ఉంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, దానికి వత్తాసు పలికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుగు జాతిపై దాడి చేస్తూ ఏపీ అభివృద్ధిని ప్రధాని మోడీ అడ్డుకుంటున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మోడీకి సినిమా చూపిస్తామన్నారు. అటు వైసీపీ డ్రామా కంపెనీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు ఆయన. ఫెడరల్ ఫ్రంట్ పైన లోకేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ డ్రామా, ఆ ఫెడరల్ ఫ్రంట్ లో ఎంతో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు, 2 పార్టీలు. ఆ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా అది ఫెడరల్ ఫ్రంట్ కాదండి, ఆంధ్రుల ద్రోహుల ఫ్రంట్. ఆనాడు ఆ ఫెడరల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రాక్షసులు అన్నారు. అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు. అయ్యా, ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న ఒక మాట, మీకు ఆంధ్ర ప్రజలంతా ఇంత చిన్న చూపా? మిమ్మల్ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఇంత చిన్న చూపా అని సభాముఖంగా నన్ను అడుగుతున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్ మోడీ రెడ్డి గారు. రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు విజయవంతంగా జరిగింది. ఆర్ట్స్ కాలేజీ మైదానం జనసంద్రమైంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఉరకలెత్తిన హుషారుతో సమావేశం సంబరంలా సాగింది. సమావేశానికి వస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నాగలిపట్టి శంఖం పూరించి ఎన్నికల సమర శంఖం మోగించారు.
రానున్న ఎన్నికల్లో 150 సీట్లకు పైగా టీడీపీ సాధించాలని, బీసీలు గెలిపించాలని చంద్రబాబు కోరారు. జయహో బీసీ సభకు రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, కాల్వ శ్రీనివాసులు, జవహర్, కొల్లు రవీంద్ర, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీసీ శ్రేణులతో రాజమహేంద్రవరం పసుపు మయమైంది.